నాకు ఓ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్మాను. నేను చేసిన తప్పేంటి? రోజు నీ గుడికి రావడమా? ప్రతి నిమిషం నిన్నే పూజించడమా? చెప్పు, అసలు నేను చేసిన తప్పేంటి? చదవమంటే ఏం చేస్తున్నారా? రేపు ఇంటర్వ్యూ పెట్టుకొని. ఈరోజు నైట్ మొత్తం చదివితేనే రా బాబు, రేపు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాం. చదవరా. హలో రామ్, ఎక్కడున్నావురా? నీకో విషయం చెప్తామనుకుంటున్నా. రేయ్, ఏంట్రా విషయం చెప్పు. అరే రామ్, మొన్న జరిగిన ఇంటర్వ్యూలో మేము జాబ్ సెలెక్ట్ అయ్యాంరా, బట్ నువ్వు సెలెక్ట్ అవ్వలేదురా. రేయ్, ఏమంటున్నావురా? నిజం చెప్పు. అవునరా, నిజమే మాట్లాడుతున్నారా? అందరం సెలెక్ట్ అయ్యాం కానీ నువ్వు ఒక్కడవే సెలెక్ట్ అవ్వలేకపోయావురా. దేవుడు కూడా మాస్క్ చేస్తాడని ఇప్పుడే తెలుసుకున్నాను బాబా. నేను చేసిన తప్పేంటో తెలుసా బాబా? చిన్నప్పటి నుంచి నిన్నే నా సర్వస్వం, నిన్నే నా దైవం అనుకున్నాడు బాబా. కానీ చివరైన గేమ్ చేసా బాబా, ఏమీ చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు పూజించాలి బాబా? నిన్ను ఎందుకు పూజించాలి? ఈరోజు నుంచి నిన్ను పూజించను, అస్సలు పూజించను. పూజించను బాబా, అస్సలు పూజించను. ఎవరు మీరు? నన్ను గుర్తుపట్టలేదురా? గుర్తుపట్టలేదు, ఎవరు మీరు? ఇప్పుడు వరకు కోపంతో తిట్టు, మర్చిపోయావా? నేను తిట్టింది బాబాకి, నిన్ను కాదు. అంటే మీరు నిజంగా సాయిబాబానా? అవును, నువ్వు నన్ను పూజించనని అన్నావు కదా, దానికి కారణమేమిటో తెలుసుకుందామని వచ్చినారా? ఆ కారణమేమిటో నీకు తెలియదు బాబా, మళ్ళీ నన్ను అడుగుతున్నావు. నాకు తెలుసు, తెలుసు రామ్, నాకు తెలుసు. ఏం నీకు తెలియదా? అది తెలియజేయాలని నీకు వచ్చాను రామ్. ఏం తెలియజేశావు? తెలియజేశావు కదా బాబా, కనీసం ఒకసారైనా గుడికి వెళ్ళిన వారికి మాత్రం మంచి జాబ్స్ ఇచ్చావు కదా బాబా. కానీ ప్రతి నిమిషం నిన్ను పూజించే నేను మాత్రం ఇలా ఉన్నాను. ఇంకేం తెలియజేస్తావు బాబా, ఇంకేం తెలియజేస్తావు? ఓ, నీ బాధ నీ స్నేహితుడికి ఉద్యోగం వచ్చింది కానీ నీకు రాలేదనే కదా నీ బాధ. బాధ బాధ ఉండదా బాబా?
ఎంత కష్టపడినా ఉద్యోగం రాకపోతే. కష్టపడ్డా, ఎప్పుడు కష్టపడ్డా, ఎక్కడ కష్టపడ్డావు రా? నేను నీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేశాను, అది కష్టం కాదా బాబా? అందులో కనబడలేదా బాబా? నీకోసం 16 గురువారాలు ఉపవాసంతో ఉన్నాను, అది కష్టం కాదా బాబా? ఉద్యోగం రావాలంటే తిరగాల్సింది కంపెనీ చుట్టూ రా, కానీ గుడి చుట్టూ కాదు. చదవలసింది దేవుని యొక్క ప్రవచనాలు కాదు రా, పుస్తకాల్లో ఉండే పాఠాలు. నీ స్నేహితుడికి ఉద్యోగం వచ్చిందంటున్నావు, కానీ నీకు రాలేదంటున్నావు. వాళ్ళు ఉద్యోగాల కోసం ఏం చేశారో, నువ్వేం చేశావో ఒక్కసారి ఆలోచించరా, ఒక్కసారి ఆలోచించు. రే ఏంట్రా బుర్ర తింటున్నారు, నాకు ఆ బాబాయ్ చూసుకుంటాడు. రే బుక్ తీసుకోరా, మీరు చదువుకుంటే చదువుకోండి, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను నేను. ఎప్పుడు చదువుకోవాలేంట్రా మీకు, నాకు ఆ బాబాయ్ చూసుకుంటాడు. సరే గుడ్ నైట్ రా, పడుకుంటాను. అవును బాబా అవును, నేను నిజంగా ఉద్యోగం కోసం ఏమీ కష్టపడలేదు బాబా. ఇన్ని నమ్మితే చాలు, అనుకున్న కోరికలన్నీ తీరుతాయి, భ్రమలో పడ్డాను బాబా. ఒక్కటి గుర్తుపెట్టుకోరా, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు రాడు రా, మనం చేసే కష్టంలో దేవుడు. నన్ను క్షమించు బాబా, క్షమించు. ఈరోజు చాలా అజ్ఞాతంగా ప్రవర్తిస్తున్నాను, నిన్ను అనరాని మాటలు అన్నాను, ఒక ముసలాయన గుద్దేశాను. అతనికి గుద్దకపోయింటే ఈ పాటికి చెప్పిపోయి ఉండేవాడు. అదేంటి బాబా మీరనేది? అతను ఒక సన్నకారు రైతు, కుటుంబ పోషణ కోసం డబ్బులు లేక
నాకు సొంతమయ్యేటట్లు సంతకం పెట్టించాను రా. అయ్యా అయ్యా, మీకు దండం పెడతానయ్యా, వదిలేయండి అయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా, నాకు ఉన్న ఒకే ఒక భూమి అయ్యా. అయ్యా నా కుటుంబం అందరం దానిపైన ఆధారపడి ఉన్నామయ్యా, లాక్కోకండి అయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా, వదిలేయండి అయ్యా. రే నువ్వు అప్పు తీర్చేవాడికి ఈ భూమి నా సొంతం రా. నీరు 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 రైతు కంట నీరు చూడనై కేటా చూస్తారు. చూసావారా, నువ్వు అతనికి కుద్దకపోయి ఉంటే ఈ పాటికి చనిపోయి ఉండేవాడు. హంసులైన ఎక్కడున్నావురా, నీకు గుడ్ న్యూస్ రా. రే రామ్, మన జాబ్ కోసం రాసిన ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫైడ్ అయ్యావురా, ఇక నీకు జాబ్కి సెలెక్ట్ చేశారా, ఇక నీకు మంచి రోజులు వచ్చినట్లే. చూసావారా, దేవుడు గుడిలో ఉన్నాడు, సాయం చేద్దామన్న వాళ్ళ గుండెల్లో ఉంటాడు. ఆ మంచి చేసింది గవర్నమెంట్ అయినా ఉండొచ్చు. నువ్వు గుద్దిన ఆ రైతు దృష్టిలో కూడా నువ్వే దేవుడు అవుతావురా. నువ్వే దేవుడు బాబా, బాబా, బాబా. చూసారా, కొంతమంది కేవలం దేవుడిని నమ్ముతారు. ముందు మీరు చేసే కష్టాన్ని నమ్మండి, తర్వాత ఆ దేవుడు మీకు తోడుగా ఏ రూపంలో అయినా వచ్చి హెల్ప్ చేయవచ్చు. సో మంచి చేసే ప్రతి ఒక్కరూ దేవుడే ప్రజల్లారా.